తరపున నూతన దినములో 11వ దినములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకై దేవునికి ఎంత మనం వందనస్తులమై ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించుకునక ముందు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకపు దేవ, నీకెంత వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఉదయ కాలములో యేసు ప్రభుని ముఖ దర్శనముచ్చే మా ప్రతి ఆశను తీర్చుకునే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ప్రభా, ఉదయమునే లేచి నీ స్వరమును వినే భాగ్యమును ఇచ్చినందుకే వందనములు. ప్రభా, నీ వాక్యములో ఉన్న ఆత్మీయమైన సారాంశమును మాతో నాతో మాట్లాడి ఆ విధముగా అనుదిన ఆ వాక్య ధ్యానము నిమిత్తమై ప్రభా మీరు మమ్మలను నీ వాక్యం ద్వారా బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆధారము, ఆదరణ, అభయము, నిరీక్షణ, విశ్వాసము అన్నిటినీ అనుగ్రహించమని నీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా నీ పునతన యొక్క శక్తితో నింపమని ఈ లైవ్ ద్వారా నీ బిడ్డలు వింటున్న వాక్యం ఆత్మీయ జీవితాలకు ఎంతో తోడ్పడుటకు సహాయం చేయమని, ఆత్మీయ వారి జీవితంలో బలపడి ప్రభు రాకడి కొరకు సిద్ధపడగలిగినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, కీర్తనలు 57 మొదటి వచనము. కీర్తన 57 మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన శరణజొచ్చి ఉన్నాను. చూడండి, దావీదు ఈ 57వ కీర్తనలో ఈ మొదటి వచనంలో మనం అనేక సంగతులను ధ్యానించుకోగలుగుతుంటున్నాం. కాబట్టి దావీదు ప్రార్థన దేవుని యొక్క కరుణను కోరుకుంటూ ఆయనను శరణజొచ్చినాడు. అంటే ఆపదలు వచ్చినాయి, ఈ ఆపదలు తొలగిపోయేంతవరకు నీ రెక్కల నీడన నేను శరణజొచ్చి ఉన్నాను అని దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద తనెంతగానో నిరీక్షణ విశ్వాసమును కలిగిన వాడుగా ప్రార్థన చేయగలుగుతుంటున్నాడు. కాబట్టి ఈ లోకములో దేవుడు కొన్ని ఆపదలలో నుండి, శోధనలలో నుండి, శ్రమలలో నుండి, అనేకమైన పరిస్థితులలో నుండి దేవుడు మనల్ని తీసుకొని వెళుతాడనేది మొదటి సంగతి, దేవుని ఎరుగుటకు తెలుసుకొనుటకై. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనం సంపూర్ణంగా ఆయనను ఎరిగి ఆయనను తెలుసుకొని ఇలాంటివి వచ్చినప్పుడు మనల్ని మనమే పరిశోధన చేసుకోవాలని గత 2 దినాలు ధ్యానించుకుంటూ వచ్చినాం. ఈ దినము దేవుని వాక్యం చూద్దాం. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయం 24, 25, 26. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియనను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబుని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. యాకోబుకు ఎన్నో ఆపదలు, ఎన్నో తన జీవితంలో అభ్యంతరములు, ఆటంకములు, ఎన్నో శోధనలు తనకు ఎదురైనాయి. తిరిగి తను ఇంటి దగ్గర నుండి ఆయన అబద్ధాలాడి ఆశీర్వాదములు పొంది అతను వెళ్ళిపోయి తిరిగి మామింటికా నుంచి తన సొంత ఇంటికి వచ్చే సందర్భంలో రాత్రంతా ప్రభుపాద సన్నిధిలో పెనుగులాడుతూ వస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలంటే ఇలాంటి అనుభవంలో మనం వెళ్ళాలి. మనకు వచ్చే శోధనలలో, లేకుంటే మనకు వచ్చే ఆపదలలో, మనకు వచ్చే ప్రతి ఈ కరోనా లాంటి పరిస్థితులలో సంపూర్ణముగా మనము పట్టుదల కలిగి దేవుడు మనలను ఈ కరోనా తీసేసేంతవరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించేంతవరకు, ఈ ఆపదలు తొలగిపోయేంతవరకు మనం ప్రభుపాద సన్నిధిలో యాకోబు ఎలాగునో గట్టిగా పట్టుకొని
ఆ తొడగూడు వసిలినప్పటికీ దేవుని విడవక, అనరుని విడవక, తనెంతగానో రాత్రంతా పోరాడుతూ ప్రార్థిస్తూ వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. అనేక సందర్భాల్లో మన జీవితంలో మనకు కలిగే ఆపదలు, శోధనలు, అనేకమైన పరిస్థితులను బట్టి మనం చూస్తే యాకోబును దేవుడు కొట్టినప్పుడు యాకోబు అలిగి వెళ్ళిపోలా, లేకుంటే తన జీవితంలో ఆ నిరాశకు, నిస్పృహకు గురి కాలేదు. తన జీవితంలో అనేక విధాలుగా తాను అనుకోలేదు, లేకుంటే తాను ప్రార్థన మానుకోలేదు, బైబిల్ చదవడం ఆపివేయలేదు, చర్చికి వెళ్ళడం ఆపివేయలేదు. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఇలాగనే ఉంటాం. మనకు వచ్చే ప్రతి పరిస్థితులను బట్టి ఒక ఏదైనా దేవుడు మనకు ఒక ఆపద కానీ, ఒక శ్రమ కానీ, ఒక రోగము కానీ, లేకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు ప్రార్థన తగ్గిపోతుంది. లేకుంటే బైబిల్ చదివేది మానుకుంటాం, దేవుని మందిరానికి వెళ్ళేది మానుకుంటాం, ప్రభుని ఆరాధించేది మానుకుంటాం, ప్రార్థన చేసేది మానుకుంటాం. ఆత్మీయతలు ఎంతో మనము చాలా వెనుకబడిన స్థితిలో ఉండిపోతాం. అయితే దేవుని బిడ్డలారా, యాకోబులాగా లేడు. తన యొక్క తొడగూడు వసిలినప్పటికీ తాను, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవనన్నాడు. అలాంటి పట్టుదలతో మన జీవితంలో మనం కలిగిన వారంగా ఉన్నప్పుడు ఏ ఆపద వచ్చినా అది తొలగిపోతుంది. దావీదు యొక్క అనుభవం అది, యాకోబు యొక్క అనుభవం అది. ఆ అనుభవం నీకు నాకు ఉండాలని ఈ ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగని ఇంకొక వ్యక్తిని చూస్తాం. చూడండి, ఎవరు ఆ వ్యక్తి అంటే యోబును గురించి మనం చూస్తాం. యోబు జీవితంలో అద్భుతమైన సాక్ష్యము దేవుని ద్వారా తాను పొందగలుగుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. యోబు నిజంగా 2వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే మనము, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును ముట్టిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అపవాది ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఈ మాటలు పలుకుతూ ఉంటున్నది. ఏమని, ఇంకొక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. చూడు యోబు సంగతి, చూడు నీ జీవితంలో యోబు ఎలాంటి వాడు, యథార్థవంతుడును, న్యాయవంతుడును, భయభక్తులు కలిగిన వాడును, చెడుతనం విసర్జించిన వాడును, న్యాయవంతుడును. యోబు వంటి భక్తుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయటకై ఈ యొక్క అపవాది ఎంతగానో కంకణం కట్టుకునేదిగా మనం చూడగలుగుతుంటున్నాం. యోబు ఇలాంటి భక్తుడు కాబట్టి ఏ పాపము లేనివాడు. నిజంగా చూడండి, అతనికి ఆపద వచ్చింది, అతనికి సమస్యలు వచ్చినాయి, అతనికి శ్రమలు వచ్చినాయి, అతనికి శోధనలు వచ్చినాయి. అయితే యోబు దేవుని వదిలిపెట్టాడా? ప్రార్థన మానుకున్నాడా? యోబు నోటి మాటతోనైనను పాపం చేయలే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడన్నా కరోనా వస్తే ఇంట్లో ఒకరు చనిపోతున్నారు, ఇద్దరు చనిపోతున్నారు. అయితే ఆ దినాల్లో యోబు కుటుంబంలో మొత్తము కొడుకులు, కూతుర్లు, అందరూ ఆస్తి, ఇల్లు మొత్తం పోయింది. యోబు కూడా పెంచిక పిల్ల తీసుకొని శరీరాన్ని ఎంతో గోకేసుకుంటున్నాడు, భయంకరమైన అలర్జీతో ఉంటున్నాడు, ఇంకా మరణానికి సిద్ధమైనాడు. భార్య వచ్చింది, ఆదరించవలసిన దానికి బదులు, ఎంతగానో ప్రేమించవలసిన దానికి బదులు, ఎంతగానో దుఃఖించవలసిన దానికి బదులు, ఏమి దేవుడయ్యని దేవుడు, దేవుని దూషించును మరణము కమ్ము అనగా యోబు నోటి మాటతో నేను పాపం చేయలే. మనం ఎప్పుడు దేవుని చేత మేలు అనుభవించదో మా కీడు కూడా అనుభవింప తగదా? ప్రియ సోదరుడు, ఆ సోదరి మాటను బట్టి మనకేమర్థమవుతుంది? మన జీవితంలో ఎన్ని ఆపదలు రాని, శోధనలు రాని, శ్రమలు రాని, నిందలు రాని, అవమానములు రాని, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు రాని, అనారోగ్య పరిస్థితులు రాని, కరోనా పరిస్థితులు రాని, జీవితంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు మనకు మారుతూ వచ్చినప్పటికీ మన మారని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉందాం. అలాగున దావీదులాగా, యాకోబులాగా, యోబులాగా నీ జీవితంలో, నా జీవితంలో ఇలాగున నీవు నేను కలిగి ఉండడమును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందగలం. చూడండి, ఇలాగున యోబుకు సమస్తము నష్టమైనప్పటికీ, అందరూ పోయినప్పటికీ, ఏమీ లేకపోయినప్పటికీ, తిరిగి ఆఖరి అధ్యాయంలో యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు? యోబును
ఆ చూడండి 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ప్రియ సోదరుడా సహోదరి, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే ఇలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళాలా? అట్లు దావీదు కావచ్చు, అట్లు యాకోబు కావచ్చు, అట్లు యోబు కావచ్చు, వారికి ఆశీర్వాదములు కావాలన్నప్పుడు వారు ఇలాంటి పరిస్థితులలో వెళ్ళినారు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు తీసుకొని వెళుతాడు. ఇలాంటి పరిస్థితులలో మనము యాకోబులాగా యోబులాగా ఉన్నట్లయితే వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వారిని దీవించినట్లుగా దేవుడు మనల్ని దీవించగలుగుతాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఈ వాక్యమును గుర్తు చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు కావాలన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు దేవుడు ఆయా సందర్భాల్లో మనల్ని తీసుకుని వెళ్తాడు. అలాగున మనల్ని ఆ నష్టములలోకి, లేకుంటే ఆ శ్రమలలోకి, ఆ వ్యాధులలోకి, ఆ బాధలలోకి దేవుడు మనం తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక వ్యక్తిని కూడా మనము ధ్యానించుకోవచ్చు. ఎవరంటే యోసేపు. తన జీవితంలో 39వ అధ్యాయం ఆదికాండం 40వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే నిజంగా యోసేపు జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినాయో, తన సొంత అన్నల ద్వారా కాబట్టి ఎలాంటి శ్రమలు వచ్చినాయో, ఎలాంటి ఆపదలు వచ్చినాయో, ఆ యవనస్తుడు నిజంగా ఆ శోధనలను ఆ యవన కాలంలో ఎలాగునా ఓర్చుకోగలిగినాడు, ఎలాగునా ఎదుర్కోగలిగినాడు, ఎలాగునా సహించుకోగలిగినాడు, ఎలాగునా తన జీవితంలో నిజంగా ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడు. నిజంగా ఆదికాండములో 37వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, ఆదికాండం 37:2 యాకోబు వంశావళిది, యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇలాంటి వాడు, ఇలాంటి వాని మీద అన్నలు ఏం పట్టారు? పగబట్టారు. ఒకనొక దినమున ఆ యొక్క అడవికి గొర్రెలు కాస్తున్నప్పుడు భోజనం తీసుకొని వెళితే వస్తున్నాడు రా కలలుగానే వాడు, మన చెడుతనమంతా తండ్రి చెప్పేవాడు వస్తున్నాడు రా, ఈ దినం ఈయన కథ చూద్దాం రా అని ప్లాన్ వేసుకొని అతనిని బాగా కొట్టి తర్వాత గుంతలో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మారు. ఎన్ని ఆపదలు వచ్చాయి, ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, సొంత రక్త సంబంధంలో అన్నల ద్వారానే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో యోసేపు ఈ యవన కాలంలో తన జీవితంలో తన ఎంతో పరిశుద్ధతను కాపాడుకొని, తను ఓర్చుకొని సహించి దేవుని వైపు తన జీవితమును కలిగిన వాడుగా ఉన్నప్పుడు అద్భుతంగా ఐగుప్తు దేశమును అంత రాజుగా చేసినాడు యోసేపును. ఎంత ఆశీర్వాదమో ఈ రాత్రి కాలంలో, ఉదయ కాలంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అందుకే దావీదు మహారాజు, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోయే వరకు. యాకోబుకు ఆపద వచ్చింది, తొలగిపోయింది, ఆశీర్వదింపబడ్డాడు. యోబుకు ఆపద వచ్చింది, తొలగిపోయింది, మొదటి కంటే అధికముగా దేవుడు ఆశీర్వదించినాడు. యోసేపుకు ఆపద వచ్చింది, తొలగిపోయింది, ఐగుప్తు దేశానికి రాజునుగా చేశాడు. నేటి దినాల్లో యవనస్తులు ఇలా ఉన్నారా? 15 ఏండ్లలో యవనస్తుడు యోసేపు ఎంత పరిశుద్ధంగా కలిగినాడు, ఎంత సహనం కలిగిన వాడుగున్నాడు, ఎంత ఓర్పు కలిగిన వాడుగున్నాడు, ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఈనాడు యవనస్తులు చాలామంది అలాంటి శోధనలు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు దేవుని మందిరానికి రారు, వాక్యం చదవరు, ప్రార్థన చేసుకోరు, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండరు. అందుకే వారి జీవితంలో ఎంతో ఆశీర్వాదమును పొందిన వారిగా ఉండునట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. ఇదే కాలంలో ఎవరి బిడ్డలారా, యోసేపును మాదిరిగా పెట్టుకోండి. జీవితంలో దేవుడు అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలా బైబిల్లో యోసేపు ఏమి, యాకోబు ఏమి, యోబు ఏమి, దావీదు ఏమి, ఫౌలు ఏమి, దానియేలు ఏమి, శద్రకేమి, మెషకేమి, అబెద్గోలు వారేమి, వారి జీవితంలో వచ్చిన ఆపదలు, వారి జీవితంలో వచ్చిన శ్రమలు, వారి జీవితంలో వచ్చిన శోధనలలో దేవుని కొరకే వారు నిలబడ్డారు, సహించినారు, ఓర్చుకున్నారు. అయితే దేవుడు వాటన్నిటినీ తొలగించినాడు, అత్యధికముగా వారిని ఆశీర్వదించినాడు. వారి ద్వారా దేవుడు అద్భుతముగా మహిమను పొందుతూ వచ్చినాడు. ఉదయ కాలంలో
నీ జీవితంలో నా జీవితంలో అలా ఉండునట్లు ప్రభు మనకెంతైనా సహాయమును చేయనుగాక. వీరినట్లు మాదిరిగా పెట్టుకొని ఇలాంటి పరిస్థితులలో ప్రభువులో మనం ఎక్కువగా ప్రార్థనలో ఆయన మీద ఆధారపడి తర్వాత దేవుని వాక్యము మనం సమీపమే బాగా చదువుతూ ధ్యానిస్తూ ఆ ప్రకారంగా నడుచుకుంటూ భయభక్తులు కలిగి ఉండి అలాగున్న యాకోబులాగా, యోబులాగా, యోషబులాగా, దావీదులాగా, దానియల్లాగా, పౌల్లాగా, షడ్రక్, మేషక్, అబెద్గోల్ వాళ్ళలాగా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములకు మనము పాత్రులమగునట్లు దేవుడు అలాగనే ఉదయ కాలంలో మనను మనకు సహాయపడునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన కొరకై ఆయన ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయ కాలంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. కీర్తన 57:1, ప్రభా ఆపదలు తొలగిపోయేంత వరకు దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇది నాలు ఆపదలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇవి మా ఆశీర్వాదం కొరికే, ఇది మమ్మల్ని హెచ్చించుట కొరికే, ఇది మమ్మలను సరిచేయుట కొరికే అనేది ఎరుగుటకాయ మా మధ్యకు తీసుకుని వచ్చిన లేఖన భాగాలు బట్టి ఉంది. నాలు ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ వాక్యం విడలింటున్నారో వారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులలో, ఈ కరోనా లాంటి పరిస్థితులలో, ఈ భయంకరమైన కలవరముని పెట్టే భయభీతులతో మరణ పరిస్థితుల్లో ఈ పరిస్థితులలో నీ మీద యాకోబులాగా, యోబులాగా, యోషబులాగా మా జీవితంలో మేము ఆధారపడి పట్టు వదలక నేను పట్టుకొని నీ ద్వారా మేము మేలులు దీవెనలు పొందేవారంగా చేయమని, కొద్ది మాటలు దీవించమని యేసు ప్రభు నామములో కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరచున్నాయన అయ్యా. వారిని బాగు చేయి ప్రభా. దినదినము మరణములు ఎక్కువైతున్నాయి ప్రభా తండ్రి. చనిపోయిన కుటుంబాలకు ఆదరణ దయచేనైనా అయ్యా. విడబడిన కుటుంబాలను ఆదరించు దేవా. వారిని వారికి సహాయం చేయి. నీ సన్నిధిలో బిడ్డల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాము స్వామి. మా దేశమును స్వస్థపరచు అయ్యా. ఇది మమ్మల్ని బట్టి నేను ఒప్పుకుంటున్నాం, క్షమించండి నాయనా. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఈ కరోనా తీసేసినాడని దేశంలో ప్రజలందరూ ఎరుగున్నట్లుగా నిన్ను తెలుసుకున్నట్లుగా ఈ గొప్ప కార్యమును జరిగించమని, నువ్వు జరిగిస్తావని నమ్ముతూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికిని, తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.